हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल एपीसीएम जगन मोहन रेड्डी गारैते ई रोजु महिलाला खातालोकैते डब्बनेदैते जम चेस्तामनैते चेप्पडं जरिगिंदी मरी ए पथकं द्वारा जम चेस्तारनेदैते तेलुसुकुंदाम अलागे ई पथकंलो अयिते केवलं वीरिकि मात्रमे जम चेस्तामनैते चेप्पडं जरिगिंदी सो वीडैते कंपल्सरीगा एंड वरकैते चूडंडी चिन्न रिक्वेस्ट फ्रेंड्स मन चैनल चूस्तुन्न प्रति ओक्करु कंपल्सरीगा सब्सक्राइब चेसुकोनि पक्कन बेल ऐकान कनिपिस्तुंदी अंदुलो ऑल ऑन सेलेक्ट चेस्तानु नेम पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो अयिते रावडं जरुगुतुंदि इक मुख्यंगा एपीलो सीएम जगन मोहन रेड्डी गारैते ई रोजु अयिते मनकु ఒక పథకం ద్వారా డబ్బు అనేది అయితే జమ చేస్తున్నారండి అది మహిళల ఖాతాలో అండి సో మరి ఏ పథకానికి సంబంధించి డబ్బు అనేది జమ చేస్తారంటే మీకు ఆల్రెడీ మనకు లాస్ట్ ఒక 1 వీక్ ముందు అయితే అన్ని పథకాలకు సంబంధించి అయితే కూడా రిలీజ్ చేశారు కాబట్టి సో ఈ రోజు అయితే మనకు ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అయితే అకౌంట్ లోకి అయితే డబ్బు అనేది అయితే జమ చేయడం జరుగుతుందండి ఏపీలో చూసుకున్నట్లయితే మనకు 2022-23లో డిసెంబర్లో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన నిధులు ఇవాళ విడుదలైతే కానున్నాయి సో మనకు ఎన్టీఆర్ జిల్లా తిరువరూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాల్గొని 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో అయితే ఏకంగా మనకు 698 కోట్లు అయితే జమ చేస్తున్నారండి సో ఈ మొత్తంలో కలిపి మనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే అమౌంట్ అయితే జమ చేస్తుందని అయితే కూడా చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే అమౌంట్ అనేది అయితే మనకు 13,311 కోట్లు అయితే సాయం అయితే అందిస్తున్నట్టయితే చెప్పడం జరిగింది సో మనకు విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి అయితే ఏకంగా 13,311 కోట్లు అయితే కేటాయించిందండి సో ఇదండి మనకు ఈ రోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఎన్టీఆర్ జిల్లాలో అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ అనేది నిర్వహించి అమౌంట్ అనేది అయితే అర్హులున్న ప్రతి ఒక్కరి తల్లుల ఖాతాలో విద్యా దీవెన కింద అయితే మనకు ఈ రోజు 12 గంటల లోపు అయితే అమౌంట్ అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా ఎవరికి జమ చేస్తారని చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులందరికీ జమ చేసినప్పటికీ కూడా కొద్దిమంది అనేది ఫీజు అనేది వాళ్ళ కాలేజీలో అంటే ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి మీకు అమౌంట్ అనేది పడిన వెంటనే అంటే పడిన 10 రోజుల వెంటనే మీకు కాలేజెస్లో పే చేయాలని అయితే మనకు ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి సో ఎవరైతే పే చేయలేదో అటువంటి వారందరికీ పెండింగ్ అని అయితే పెట్టేస్తారండి కంపల్సరీగా పే చేసిన వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ రోజు అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తారని సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే చేయండి థ్యాంక్ యూ